హాయ్ ఫ్రెండ్స్ నీట్ మరియు జేఈఈ ఎగ్జామ్ కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇలాగుంది। సో నీట్ మరియు జేఈఈ ఎగ్జామ్స్ ని ఎట్టి పరిస్థితుల్లో అయినా నిర్వహిస్తాము అని ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి లేక కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సో ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి అని మంత్రి తెలియజేశారు। జేఈఈ మెయిన్స్ పరీక్షలకు 7.5 లక్షల మంది అలాగే నీట్ పరీక్షలకు 10 లక్షల మంది అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నట్లు మంత్రి తెలియజేశారు। అంతేకాకుండా కరోనా నేపథ్యంలో జేఈఈ మరియు నీట్ పరీక్షా కేంద్రాలను పెంచారు। అయితే ఈ నీట్ మరియు జేఈఈ రెండు కూడా దేశవ్యాప్తంగా జరగనున్న ఈ ఎగ్జామ్స్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తెలియజేశారు। దీంతో పాటుగా దేశంలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు మరియు విద్యావేత్తలు ప్రధానమంత్రికి ఎగ్జామ్స్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా నిర్వహించండి, ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయటం కానీ ఎగ్జామ్స్ని రద్దు చేయటం కానీ చేయవద్దు, దానివల్ల విద్యా ప్రమాణాలు అనేవి పతనమవుతాయి అని ప్రధానమంత్రికి లెటర్స్ రాయడం జరిగింది। అయితే దీనికి మరో కోణం ఏమిటంటే మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మిత్రపక్షాలు నీట్ మరియు జేఈఈ ఎగ్జామ్స్ని వాయిదా వేయించటం కోసం కానీ పూర్తిగా రద్దు చేయటం కోసం కానీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు। ఎట్టకేలకు ఈ నీట్ జేఈఈ ఎగ్జామ్ రాజకీయ రంగు పులుముకుంది। దీంట్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లేక వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి, ఒరిస్సా ముఖ్యమంత్రి వీళ్లతో కలిసి సోనియా గాంధీ సుప్రీంకోర్టును ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయించడానికి కానీ లేక పూర్తిగా రద్దు చేయించడానికి కానీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు। మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా ఎగ్జామ్స్ని తగు జాగ్రత్తలు తీసుకొని నిర్వహిస్తాము అంటుంది। ఇక దీని మీద ఎగ్జామ్స్ జరుగుతాయా లేక చివరి క్షణంలో అట్లీస్ట్ పోస్ట్ పోన్ అవుతాయా అనేది మనం చూడవలసి ఉంటుంది। ఫ్రెండ్స్, ఇది నీట్ జేఈఈ ఎగ్జామ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్। థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ ఆఫ్ యూ।